శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాలను మాట్లాడుకుంటున్నప్పుడు, ధనురాశిలోనే శనీశ్వరు యొక్క ప్రభావం కనబడుతుంది. ద్వితీయ స్థానంలో కేతు, తృతీయంలో కుజుడు, వ్యయంలో గురుడు. అదేవిధంగా చూసుకుంటే ఈ రాశి నుండి చూస్తే అష్టమలో రాహు కనిపిస్తున్నాడు. అష్టమరాహు అన్నది ఒక దోషంగా చూసుకుంటే రాశిలో శనీశ్వరుడు ఉండడము, ఇది ఇంకో రెండవ దోషం చూస్తే తృతీయ స్థానంలో కేతు ఉండడం, అంటే ద్వితీయంలోని రాశి నుండి ద్వితీయ స్థానంలో కేతు ఉండడం, ఈ మూడు కొంతవరకు మనోవేదన తెచ్చేటట్టుగా కనిపిస్తున్నాయి తప్ప ఏమాత్రం పాజిటివ్ ఎనర్జీ కనిపించట్లేదు. అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే మంత్రమే శరణ్యంగా ఉన్న ధనుర్రాశిలోకి రాశ్యాధిపతి గురుడై ఉన్నాడు. ఆ గురుడు వ్యయంలో ఉండి కొంత బలంగా ఉన్నాడు. అయినప్పటికీ అక్కడ చూసుకునేటప్పుడు వృశ్చిక రాశిలో కొంత బలోపేతం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గురు మంత్రము కంటే గణపతి మంత్రాన్ని సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. అంటే గురువుగా భావించే గణపతిని సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడు యొక్క ప్రభావం ఏదైతే ఉందో, ఈ శని ప్రభావం అంటే ధనురాశి వారికి నాభి కింద భాగంలోని అంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని నుండి అధిగమించడానికి గణపతి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది మేడం. అలాగే ధనురాశిలో ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నవారు, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు, ట్యూటోరియల్స్ రన్ చేసేవాళ్ళకు, అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళకి కొంత ఆదాయం కనబడుతుంది, టర్నోవర్ కనబడుతుంది. అలాగే చేతికొచ్చే ధనము రాకుండా కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఈ ఏదైతే టర్నోవర్ అయిందో ఇది నెక్స్ట్ వీక్లో, నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. అంచేత టర్నోవర్ అయినంత వరకు మానసిక ఒత్తిడి పొందకుండా అయ్యే వ్యాపారాన్ని రొటేషన్ అయితే అవనివ్వండి. అప్పులు చేసి అంటే అప్పు ఇవ్వడం, వసూల్ని తర్వాత డబ్బులు తీసుకోవడానికి విషయంలో కొంత బలోపేతం అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నప్పుడు మనకు ఫుడ్ ఇండస్ట్రీలో తీసుకున్న తర్వాత ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నవాడు కానీ, పవర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కానీ, తర్వాత ఇంకా మనం చూసుకుపోతే లఘు పరిశ్రమలు రన్ చేసేవాళ్ళకి కూడా కొంతవరకు ఆదాయం కాకుండా టర్నోవర్ పెరిగే అవకాశం ఉంది. వస్త్ర పరిశ్రమలు ఉన్న వాళ్ళకైతే మహా అద్భుతంగా కనిపిస్తుంది, యోగాలు బాగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనురాశి వారు ఈ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఆరోగ్యమే ముందు మెయిన్గా తీసుకోవాల్సిన విషయం కూడా. ఆరోగ్య సంబంధమైన సూత్రాలు పాటించడము, టెస్టులు చేసుకోవడం, మెడికల్ టెస్టులు చేసుకోవడము, దానికి సంబంధించిన ప్రక్రియలో ఒక పిసరు కూడా ఆలస్యం చేయకుండా చేసుకుని వెళ్ళగలిగితే కొంత యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన శనీశ్వరుడు యొక్క ఆరాధన చేయడం, గణపతి మంత్రాన్ని సాధన చేయడం చేసుకుంటూ వెళ్తే ఫలితాలు కూడా పాజిటివ్గా కాకుండా చక్కగా నెగిటివ్గా రావడం, అంత రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం కనబడుతుంది. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.